నమస్కారం జవరియ. నమస్తే సిరి గారు. అయితే మనం ఇప్పటి వరకు చాలా బిజినెస్ ఐడియాస్ గురించి మాట్లాడుకున్నాం. ఎవరికైతే మహిళల గురించి ఎన్నో బిజినెస్ ఐడియాస్ ఇచ్చాం అండ్ చాలా వరకు అందరినీ కూడా కవర్ చేసాం. కానీ యూత్ కూడా మరి మేమేం చేసాం, మాకు కూడా అంటే ఒకవైపు మేము చదువుకున్నా కూడా ఇంకొక ఆల్టర్నేట్ సోర్స్ ద్వారా మేము కూడా మనీ ఎర్న్ చేసుకోవాలి, మరి మాకు కూడా ఏదైనా బిజినెస్ ఐడియా ఉంటే ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు. వాళ్ళకు మీరు ఇచ్చే బిజినెస్ ఐడియా ఏంటండి? అబ్సల్యూట్లీ సిరి గారు, యాక్చువల్లీ వాళ్ళనే ఎక్కువ ఎన్కరేజ్ చేయాలన్నమాట. ఎందుకంటే చదువుకుంటూ కూడా ఏదైనా సంపాదన ఉండాలి అనే ఆలోచన ఉంది చూడండి, దానికి హ్యాట్స్ ఆఫ్. ఇది చాలా గ్రేట్ థింగ్ అన్నమాట. అంటే ఏదో ఒకటి చేస్తున్నాము, అందులోనే ఇంకా మునిగిపోకుండా సంథింగ్ అర్నింగ్ అనేది ఉండాలి. ఒక స్టేజ్కి వచ్చాము, ఇంకా డిపెండెంట్ అవ్వకూడదు అనే థాట్ ఎక్కడికో తీసుకెళ్తుంది. కాబట్టి చాలా మనము వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ చెప్పాలి. ఎస్ అండి, వీళ్ళకి కూడా చాలా బిజినెస్ ఐడియాస్ మాత్రం ఉన్నాయి. ఇది ఎవరైనా చేసుకోవచ్చు, యంగ్స్టర్స్ చేయొచ్చు, యూత్ అండ్ హోమ్ మేకర్స్ చేయొచ్చు. ఇంకా తర్వాత జాబ్ బిజినెస్ చేస్తూ కూడా ఆల్టర్నేట్గా ప్యాసివ్ ఇన్కమ్ లెక్కన కూడా ఇది చేసుకోవచ్చు అన్నమాట. ఇదే లాంగ్ డ్రైవ్ కార్ బిజినెస్. ఎస్ సిరి గారు, ఇప్పుడు చాలా మందికి కార్స్ అంటే అసలు చాలా ఇష్టం అన్నమాట. ఇంకా రకరకాలు మార్కెట్లో కూడా చాలా రకరకాలుగా వచ్చేసాయన్నమాట కంపెనీస్. కొత్తగా కియా అని ఇంట్రడ్యూస్ అయ్యింది. సో అలా మనము ఏదైనా తీసుకోవచ్చు. తీసుకొని ఇంకా ఈఎంఐ కట్టేకి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. అవును, ఇష్టంగా తీసుకుంటారు. ఫస్ట్ ఇంకా చూడగానే ఫస్ట్ డ్రీమ్స్లోకి వెళ్తారనమాట. మీరు లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ విజువలైజేషన్ చేసినా లేకపోతే ఎక్కడైనా చూసినా ఒక డ్రీమ్ లాగా కార్ అనేది ఉండాలని చెప్పి కార్ను కోసమే ఇంకా తపన పడుతుంటారు. అవును, అలా అని చెప్పి ఏం చేస్తారంటే ఎక్కడ చూసినా, మీకు రోడ్లో చూసినా, తర్వాత వచ్చేసి కార్ షోరూమ్స్ ఎక్కడ కనిపించినా కూడా అక్కడికి వెళ్ళిపోతాం. ఎస్, ఏ కలర్ అనుకుంటారో మైండ్లో, ఒక రెడ్ కార్ అనుకుంటే రెడ్, బ్లూ అనుకుంటే బ్లూ కారే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా అంతే, మీరు కూర్చున్నా లేచినా ఇంకా తింటున్నా అంత ఓకే, ఏదో ఒకటి లేదప్ప నేను ఎట్లా ఒకటి తీసేయాలి ఈ కార్ అని కొనేస్తారు వెంటనే. లోన్ తర్వాత ఈఎంఐ కట్టేటప్పుడు ఉంటుంది బాధ. డౌన్ పేమెంట్ కూడా కట్టేస్తారు మంచిగా. ఇంకా మంత్లీ ఈఎంఐ వచ్చేసరికి ఇంకప్పుడు మొదలవుద్ది అన్నమాట సినిమా. ఇలాంటి బాధలతో ఎవరైతే సఫర్ అవుతున్నారో వీళ్ళందరూ లాంగ్ డ్రైవ్ కార్స్ కి అప్రోచ్ అవ్వచ్చండి. ఏంటండి ప్రాసెస్? ఎస్ సిరి గారు, మీ కార్ ఉంది, మీరు ఈఎంఐ ప్రాసెస్ లోనే మీరు కట్టుకుంటున్నారు. సో ఈ కార్ వీళ్ళకి టైఅప్ చేయాలన్నమాట, అటాచ్ చేయాలి. సో వీళ్ళు మీకు రెంటల్గా రెంటల్ పర్పస్ తిప్పుతారు. ఓకే, సో కనీసం నెలకి ఒక 20 ఆప్షన్స్ అన్న వస్తాయన్నమాట వాళ్ళకి. అంటే వీళ్ళు ఎలా అంటే జస్ట్ ఒక 20-50,000 వరకు ఎవరైతే కారు ఓనర్ ఉంటారో వాళ్ళు అర్న్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ మంత్కి. ఎస్ సిరి గారు, మంత్లీ అంటే ఇది సెకండ్ బిజినెస్ కింద కూడా మనము చూడొచ్చు. మీరు ఈఎంఐ కట్టుకుంటూ కూడా డబ్బులు మిగిలించుకోవచ్చు అన్నమాట. అంత మంచి బిజినెస్ ఆప్షన్ ఇది. వీళ్ళ కంపెనీ వచ్చేసి బ్రాంచెస్ ఇక్కడ మనకు హైదరాబాద్లో వచ్చేసి ఎల్బీ నగర్, ఉప్పల్, తర్వాత మేడ్చల్, మాధాపూర్, దిల్షుక్ నగర్, కూకట్పల్లిలో ఉంది, వరంగల్ అండ్ బెంగళూరులో కూడా ఉన్నాయండి. ఎవరైతే అక్కడ ఉంటారో అక్కడ వీళ్ళంతా వీళ్ళకి అప్రోచ్ అవ్వచ్చు. ఇంకా మనీ అనేది మంచిగా హాయిగా అర్న్ చేసుకోవచ్చు, హౌస్ వైఫ్స్ కూడా చేసుకోవచ్చు. సిరి గారు, నేను తీసుకుంటాను కార్ అంటే పర్చేస్ చేయగలను డౌన్ పేమెంట్ చేసి అని ఇలా కూడా మీరు ఇది ఇచ్చి రెంట్కి ఇచ్చి మీరు డబ్బులు అర్న్ చేయొచ్చు అన్నమాట. వీళ్ళు ఇస్తున్న సెక్యూరిటీ సేఫ్టీ ఏంది ఒక్కసారి మనము గ్రహిస్తే, వీళ్ళు ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ సర్వీసెస్ ఏదైనా రాని మంచిగా మెయింటెనెన్స్ ఇస్తున్నారు. తర్వాత వచ్చేసి డ్యామేజెస్, ఇంకా మనము ఆలోచిస్తాం మన వస్తువు కదా ఇస్తున్నాము ప్రాణం ఒప్పదు ఏం చేస్తారో అని, అలా ఏం దిగులు చెందకుండా మంచిగా రిపేర్స్తో పాటు ఏదైనా ఆల్టరేషన్స్ ఉంటే కూడా చేసిస్తారన్నమాట డ్యామేజ్. ఎస్ అండి, సో ఇంత మంచి బిజినెస్ మీరు ఆలోచించవచ్చు. ఇంకా కార్స్ హాయిగా కొని ఇట్లా కూడా మీరు సెకండ్ ఆప్షన్ లాగా చేసుకోవచ్చు, హాయిగా మనీ అర్న్ చేయొచ్చు. అప్ టు 50,000 కూడా అర్న్ చేస్తున్నారు సిరి గారు ప్రజెంట్.
చాలా మంది. అండ్ బాగుందండి. అండ్ ఎస్పెషల్లీ ఎవరైతే కారు లోన్ తీసుకొని కొన్న వాళ్ళు ఉంటారు, డైరెక్ట్ గా కొన్న వాళ్ళు ఉంటారు, అలా ఈఎంఐ కట్టేటప్పుడు అరే ఎందుకు తీసుకున్నా, తీసుకునేటప్పుడు బాగానే ఉంది కానీ ఇప్పుడు ఈఎంఐలు కట్టేటప్పుడే చాలా బాధగా ఉంది అనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఇది మాత్రం చాలా బెస్ట్ ఆప్షన్. ఈ రకంగా కూడా మనం డబ్బులు ఏం చేస్తూ ఒకవైపు అటు ఈఎంఐ కట్టుకుంటే ఇంకొక వైపు మనకి సైడ్ ఇన్కమ్ కూడా వస్తుంది. అంటే ఎంతకన్నా మంచి బిజినెస్ ఐడియా అయితే ఉండదు ఎవరికైతే ఎస్పెషల్లీ కార్ ఉన్న వాళ్ళకి. ఎస్ సిరి గారు, మీ ముచ్చట కూడా తీరిపోతుంది కదా. అవును, అంటే కార్ కొనాలి కొనాలి అనే డ్రీమ్ ఎవరికైతే ఉంటుందో ఇది కూడా తీరిపోతుంది. దాంతో పాటు మీరు డబ్బులు కూడా అర్న్ చేస్తారు, అంటే ఇట్స్ జస్ట్ లైక్ ఎ ఫ్యామిలీ మెంబర్. అవును, ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్ లో ఎవరైతే మీకు డబ్బులు అర్న్ చేస్తుంటారో మీ కార్ కూడా అంతే అన్నమాట. అంతగా తోడ్పడుతున్నారు వీళ్ళు లాంగ్ డ్రైవ్ కార్స్. సో వీళ్ళకి మీరు అప్రోచ్ అయితే హాయిగా హ్యాపీగా డబ్బులు అర్న్ చేయొచ్చు. అవును. సో ఇది వచ్చేసి మీరు యూత్ గురించి అడిగారు సిరి గారు. యూత్ కి మాత్రమే కాదనమాట, చాలా మంది లేడీస్ కూడా ఇప్పుడు ప్రజెంట్ చూస్తుంటే అందరూ డ్రైవింగ్, నేను కూడా డ్రైవింగ్ నేర్చుకున్నాను. సో చాలా మంది లేడీస్ డ్రైవింగ్ ఇష్టపడుతున్నారు. సో అంటే అందరికీ ఇది చేసే అప్లికబుల్, ఎవరైనా చేయొచ్చు. అలాంటప్పుడు యూత్ మాత్రమే కాదు మహిళలు కూడా చెయ్యొచ్చు కాబట్టి వీళ్లకు ఎంకరేజ్ చేస్తూ, తర్వాత ఎవరైనా అంటే పిల్లలు ఇంట్లో అడుగుతుంటారు యంగ్స్టర్స్, నానా కారు తీద్దాము లేకపోతే అమ్మ కారు తీద్దాము మనకు అని, ఫస్ట్ ఆలోచించేది ఈఎంఐ గురించి పేరెంట్స్. అలా ఆలోచించకుండా మీ అబ్బాయి అమ్మాయో వాళ్ళ ముచ్చట కూడా తీరిపోతుంది, ఇలా కూడా మీరు మనీ అర్న్ చేయొచ్చు కాబట్టి ఈ వేలో కూడా ఆలోచించండి. ఎందుకంటే యంగ్స్టర్స్కి ఒక కారు ఉండాలి, మనకు ఒక సొంత ఇల్లు ఉండాలనే ఆలోచన మహిళలకు ఉంటుంది, ఇంకా పిల్లలకైతే చాలా ఉంటుంది. కాబట్టి యంగ్స్టర్స్కి వీళ్ళ మాట కూడా తీసుకొని ఎవరైతే పేరెంట్స్ ఇలా చేసుకుంటారో వీళ్ళు హ్యాపీగా డబ్బులు అర్న్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి వీళ్ళ పిల్లల డ్రీమ్ కూడా మేము సక్సెస్ఫుల్ చేశామని హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే పేరెంట్ అండ్ చిల్డ్రన్కి కొంచెం గ్యాప్ ఉంటుందండి, వీళ్ళు ఆలోచించే విధానం వేరే ఉంటుంది, పేరెంట్స్ ఇంకోలా ఆలోచిస్తారు, కానీ ఇద్దరు కరెక్ట్ ఉంటారు అక్కడ. ఇలాంటప్పుడు ఈ ఐడియా చక్కగా మ్యాచ్ అవుతుంది అనమాట, ఇద్దరికి అప్లికబుల్ అవుతుంది. ఎందుకంటే డబ్బులు కూడా అర్న్ చేయొచ్చు, ఇంకా వేస్ట్ అవ్వద్ది. ఇంకా జనరల్లీ ఏమనుకుంటారంటే ఏదో ఒక భూమి మీద పెడుతున్నాము డబ్బులు, ఓకే అది రిటర్న్ వస్తుంది, ఒక ఇంటి మీద పెడుతున్నాము తర్వాత రిటర్న్ వస్తుంది అని ఆలోచిస్తారు. కార్ ఏముంది, ఇట్స్ ఎ డెడ్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు. దానికి లాంగ్ డ్రైవ్ కార్స్ వాళ్ళు కూడా రివర్స్గా చెప్పారనమాట. సో అలాంటి కార్ కాదు వర్కింగ్ కార్, అది కూడా డెడ్ కార్ కాదు అర్నింగ్ కార్ అని చూపించేస్తారు వీళ్ళు. సో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మనకు కార్ సహాయపడుతుంది కాబట్టి వీళ్లతో మనం టైఅప్ అవ్వితే మన కార్ సేఫ్ అండ్ సర్వీస్ కూడా చాలా మంచిగా ఇస్తున్నారు సిరి గారు. ఎవరైతే ఇప్పుడు రెగ్యులర్గా తీసుకుని వెళ్తుంటారో డ్రైవింగ్కి, అప్పుడు తర్వాత వచ్చిన తర్వాత మొత్తం సర్వీసింగ్ చేసి వీళ్ళు నీట్గా క్లీన్గా పెడుతున్నారనమాట. సో మీ కారు భద్రంగా ఉంటుంది, భద్రంగా భరోసాతో పాటు డబ్బులు కూడా అర్న్ చేసిస్తుంది కాబట్టి వీళ్ళకి హ్యాపీగా అప్రోచ్ అవ్వి మీరు డబ్బులు అర్న్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు, చాలా బాగుందండి. అండ్ ఇలానే చాలా మందికి కూడా బిజినెస్ చేయాలి అని ఉంటుంది కానీ ఏ బిజినెస్ చేస్తే మనకి సెట్ అవుతుంది, ఏ బిజినెస్లో మనం రాణించగలము అన్న డౌట్స్ అయితే ఉంటూ ఉంటాయి. అలాంటి వాళ్ళ కోసం మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఎస్ సిరి గారు, 1-to-1 సెషన్స్ అయితే నడుస్తున్నాయి. నేను షెడ్యూల్ ప్రకారంగా టైం ఇస్తాను కాబట్టి స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం సంప్రదిస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.